హాయ్ ఫ్రెండ్స్, అరుణ్ విజయ్ హీరోగా అమీ జాక్సన్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలు పోషించిన మిషన్ చాప్టర్ 1 ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో తన ఆస్తులన్నీ అమ్ముకొని తన పాపకి బ్రెయిన్ సర్జరీ చేయించుకోవడం కోసం లండన్ వెళ్తాడు. అయితే భార్య చనిపోతుంది. లండన్ వెళ్ళిన తర్వాత డబ్బుని హవాలా రూపంలో మార్చుకోవడం కోసం ట్రై చేస్తాడు. అతని దగ్గర ఉన్న 10 రూపాయల నోటు చూపిస్తే తప్ప డబ్బులు ఇవ్వరు. అయితే ఆ నోటుని హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్స్ కాజేస్తాడు. ఆ 10 రూపాయల నోటు హీరోకి మళ్ళీ దక్కిందా? హీరోని వెంటాడుతున్న ఒక టెర్రరిస్ట్ని హీరో ఎలా తుదముట్టించాడు? అసలు హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు సినిమాని చాలా కొత్తగా తీద్దాం అనుకున్నాడు, కానీ లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్లు తీసిపారేశాడని చెప్పొచ్చు. అరుణ్ విజయ్ ఎప్పటిలాగే రొటీన్గా నటించగా అమీ జాక్సన్ చూడ్డానికే భయంకరంగా అనిపిస్తుంది. ఆమె పెదాలు బాగా వాచిపోయినట్లుండి అసలు అమీ జాక్సన్ అయినా ఆ బుగ్గలేవి అన్న ఫీలింగ్ కలిగిస్తుంది మనకి. ఇక ఫస్ట్ హాఫ్లోనే సినిమా అంతా ఫారెన్లోకి వెళ్ళి అక్కడి నుంచి జైలు, ఆ ఫారెన్ జైల్లో ఉన్న డిఫరెంట్ ఖైదీలు, వీళ్ళందరూ మనకి భయంకరంగా అనిపిస్తుంది. సినిమా చూసే కొద్దీ చాలా హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తి తీసుకొని తీసినట్లు అనిపిస్తుంది. ఇది లండన్లో జైల్లో అనిపించదు మనకి, చూసే కొద్దీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనిపిస్తుంది. ఇలా తీసేడేంటా సినిమా అనిపిస్తుంది. నిమిషా సజయన్ వీళ్ళందరూ అనవసరంగా ఈ సినిమాలో నటించారనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. హీరోకి సాయం చేసే పంజాబీ కుర్రాడు, అతను కూడా తమిళ్లో మాట్లాడడం, ఇవన్నీ అసలు లాజిక్ లేకుండా మనం పూర్తిగా ఒక ఆర్టిఫిషియల్ సినిమా చూస్తున్నట్లు, అలాగే స్టంట్స్ కూడా గాల్లో తేలడాలు, నీటిలోంచి పైకి లేవడాలు, ఇవన్నీ రొటీన్గా అనిపించి కొత్తదనం ఏమాత్రం లేని సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమాని టైంపాస్కి ఒకసారి ట్రై చేయొచ్చు. లియో సినిమాలో విజయ్కి కూతురుగా నటించిన పాప ఈ సినిమాలో అరుణ్ విజయ్కి కూతురుగా నటించింది. సరైన పాటలు లేవు, సరైన ఫైట్స్ లేవు, ఫోటోగ్రఫీ పర్వాలేదు, ఆర్ట్ డైరెక్షన్ చాలా లో స్టాండర్డ్లో ఉంది. ఈ సినిమాని కేవలం అరుణ్ విజయ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?